ना पेर मल्लिकार्जुन मे गांधी नगर ग्रामों गंगवर मंडल कीलपट्ल पंचायती एनगल वाला चा इबाई वरी कोतल टाइम वे अंदर वरी कोसे टाइम इंको पद पद रोज मतलब कोतल उबड़ी चेसे टाइम में एनि रोजू तिंनाई रूं का दादापू इरव एनगलते पट पोल दाड़ चेस्ट वीलू फारेस्ट वाले चे फोन वस्ता वस्तार वाले तोले वाले इधर मुग्न पंपस्टर वाले जगह इंकोर पैर लेकिन तोलतर का अट लेकिन पूर्ति तोले प्रयत्न चयर वाल वाल का रैल इकड तोलते पक्न पन अगर तोलते पक् ऊर होता है अड़वे पूर्ति प्रयत्न चयले कोटला रूपये खर्चपे मैं गाड़ी कोई ट्रंचल को निवारी हामी इच्छा पोला गाड़ी को मैं वदा सर गाड़ी कुटना माला निरुपयोग बनलोचनाई गुंडलोचनाई मेमेदो यमी चेयले तरवा सोलार वैसे आ सोलार नासी रकम सोलार वैसे दाने रोज इंचे नियर वे एन आ सोलार पनचे करेक्ट दाने कनेक्शन ले वीले पक ना आ पक की दौड़ रैतलो आ पक करी यह पक रैत दौड़ यह पक करी रैत आ पक दौड़े वील ने पूर्ति अड़वल्लो कटड़ी से रेंजर गार मे फोन अभी पुंगनूर एफ आर् संबंध लेर पुंगनूर वाली अटार मैं इवरते एफ आर् अभी आज चपल्ला यह मीडिया मुख्य मैं चुनाव आये वी समाधान चेपाले इपड़ मेमी फोन मैं फील्ड मेदा मैं मध्यान वस्तम इपड़ मैं राी इला समाधान चुप्तर और सामधान करक्ट वीलु रोजू समस्या तीर्चिंद वी बाधपड़नारेदाने विषय चयन ले पेर राजगोपाली माद गांधी नगर प्रती रोजूनि पट पोला इंको पद रोज कोसे मड़ी ఒక్క పైరు మాత్రం 2 ఎకరాల మడి చేశాను 45000 రూపాయలు ఖర్చు పెట్టినా నేను ఒక్క పైరు కూడా లేదు పూర్తిగా ఏడేనికి వచ్చి తినేసి ధ్వంసం చేసినాయి వాళ్ళని తోలే వాళ్ళని పిలిస్తే మేము పలాను గెస్ట్ హౌస్ లో పడుకొని ఉంటాము మీరు ఏనుగులు వచ్చి మీ పంట పొలాల్లో తిన్నాక మమ్మల్ని మాకు ఫోన్ చేస్తే మేము వస్తాము లేదంటే మేము రాము మాకు భయము అది తోడడానికి మాకు భయము మేము గా రాము మీరు తోలి మళ్ళా ఫోన్ చేస్తే మేము వస్తాం అనేసి వాళ్ళు చేస్తారు కానీ నేను నా భార్య పై మేము ఇద్దరే ఉండే లాస్ట్ మాది ఫారెస్ట్ ఎంట్రన్స్ లో మాది మా భూములు అక్కడ పోయి నేను నా భార్య ఇద్దరు పోతే మమ్మల్ని కొంచెం అంటే సంతాస్తం ఉండే ఏవే ఈ ఏనుగులు రే మేము వచ్చి నేను నా భార్య ఇద్దరే రా మేము ఉండేది ఇక్కడికి ఇద్దరు రండి యాడికి మాతో పాటు ఒక ఇద్దరు రండి మీరు మేము కలిసి తోల్దాం అంటే వాళ్ళు రావటం లేదు पड़कटे मोन मोन लिप्टर पड़को जीता पड़े कूलोर तोलिस्तम जीता ग्रामस्थులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అటవీ అధికారులు చేయవలసిన పనులు రైతులతో ఇటువంటి పరిస్థితులు సాధ్యం కానటువంటి పని కారణం ఏంటంటే వాడు తగినటువంటి ఆయుధాలు గాని దాని యొక్క ఏనుగులను నివారించడానికి తగినటువంటి సదుపాయం గాని వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు ఏదో రాయిరాత్రులు వచ్చి అవి చేస్తున్నాయని చెప్పేసి ఏదో నిమ్మక నీరెట్టినట్టు గనుక అధికారులు గనుక చేసినట్టయితే చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే ఆరు కాలము కష్టపడి చేసినటువంటి రైతు ఆ రైతే రాజు అన్నటువంటి నానుడు ఉంది కానీ ఆ రైతుని కాపాడేటువంటి మన ప్రభుత్వాలు ఏమాత్రం స్పందించట్లేదు కారణం ఏంటంటే ఎవరైనా దాని తగినటువంటి ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు అందింది మేము చూస్తామన్నటువంటి చెప్తారు కానీ ఆ యొక్క చూస్తాము చేస్తామనేది తర్వాత ఈ పంటలు ఉడుపుకునేటువంటి టైంలో అంటే ఈ పరిస్థితుల్లో ఇన్ని రోజులు చేసిన కష్టానికి తగిన ఫలితం వచ్చేటువంటి పరిస్థితుల్లో రైతులు ఆందోళన చెందుతున్నారు కాబట్టి ఆ యొక్క గాంధీ నగర్ జరారుపల్లి ఆ పంట కీలపట్ల ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా ఆ యొక్క అటవీ ప్రాంతము అంటే అటవీ ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు పట్టా భూములే ఏం అటవీ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకుని ఏదో అటవీ ప్రాంతంలో ఉన్నారో దాన్ని దయచేసి అటవీ ప్రాంతం అంచుల్లో ఉన్నటువంటి పక్కా భూములలో రైతులు ఎంతో కష్టపడి దానికి తగినటువంటి అప్పులు చేసి చాలా ఖర్చులు పెట్టిన తర్వాత వాళ్ళకి వచ్చిన ఆదాయానికి గండి కొట్టేటట్టుగా ఏనుగులేక దాడులు ఎక్కువైపోయింది
అంటే ఏనుగులకు చేసంటి సౌకర్యము మన ప్రభుత్వం ఆ చేయటం లేదు అడవుల్లో ఉంటాయి అందరికీ తెలుసు అడవుల్లోనే ఉంటాయని మరి అటవీ ప్రాంతంలో ఉండడానికి తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిపై ఉందంటే మన అటవీ శాఖ అధికారులపై ఉంది అటవీ శాఖలో తగిన సిబ్బంది లేదు తగినటువంటి సదుపాయాలు లేవు మాకు వచ్చేటువంటి జీతభత్యాల గురించి చెప్తారు కానీ ఇక్కడ రైతుల యొక్క పూర్తిగా సర్వనాశనం అయిపోతుంటే మన తగినటువంటి చర్యలు తీసుకునే బాధ్యత అటవీ శాఖ అధికారులపై ఎంతైనా ఉంది కాబట్టి రైతుల యొక్క గోడును తప్పనిసరిగా విని దాని యొక్క పరిష్కారము తగిన చర్యలు త్వరలో తీసుకుంటారని ఆశిస్తున్నాం అంటే ఇప్పుడు తదుపరి ఉన్నటువంటి విషయం ఏంటంటే పంట కోత ఊర్పిడి అంటే పంటను మొత్తం వాళ్ళ యొక్క ఇళ్ళకి చేరేటువంటి పద్ధతుల్లో ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయి ఆ ఏనుగులను అరికట్టడానికి బాధ్యత మన యొక్క అటవీ అధికారులపై ఎంతైనా ఉంది దాని తగిన చర్యలు తీసుకుంటారని చెప్పి ఈ రైతుల తరఫున మేము భారతీయ జనతా పార్టీ విన్నవించుకుంటున్నాం దానికి తగినటువంటి ఆధారాలు కూడా ఈ యొక్క అటవీ అధికారులకు సప్లై ఇంటే ఇస్తున్నాం కాబట్టి తగినటువంటి చర్యలు తీసుకుపోతే పై అధికారులకు కూడా చెప్పడానికి సంసిద్ధంగా మేము ఉన్నామని పైన అధికారులు తెలియజేయడానికి కానీ జిల్లాధికారులకు కావచ్చు స్టేట్ అధికారులకు కావచ్చు ప్రతి ఒక్కరికి తెలియజేసి రైతుల యొక్క ఆదుకుంటామని ఇందు మూలక ప్రజల యొక్క ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ తరఫున తప్పకుండా చెప్తున్నాం జై భలో భారత్ మాతాకి జై భలో భారత్ మాతాకి జై భలో భారత్ మాతాకి